అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్, ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు తీరు వార్తలతో మన మైక్ టీమ్ ముచ్చట్లయితే తయారు కొన్నాయి. చలో సుషిదం పాండ్రి, అంతకంటే ముందు హెడ్ లైన్స్. కాంగ్రెస్ లకు పోతారట ఆరుగురు కార్ పార్టీ ఎమ్మెల్యేలు. సీఎం హైదరాబాద్ రాగానే ఉంటాయట షేరికలు. శ్రీశైలం డ్యామ్ కాడ బంద్ చేసిర్రు గేట్లు. పడవలేసుకుని చేపలు పట్ట బాట పట్టిర్రు జాలర్లు. వయనాడ్ బాధితుల కోసం ఇచ్చేసిండు ఉన్నదంతా. మస్తుగా మెచ్చుకురు ఈ భిక్షగాన్ని చూసిన వాళ్ళంతా. దేవుడు ఉన్నోళ్ళకి అన్ని ఇస్తాడు, గాని దానం చేసే గుణం మట్కి ఇయ్యడు. కొందరికి బ్యాంక్ అకౌంట్లలా కట్టల కొద్ది పైకం ఉన్నా సాటి మనిషి ఆపదలు ఉండంటే రూపాయి కూడా దానం చేసి ఆదుకునే తందుకు ముందుకు రారు. కానీ జ్ఞానం చూడరి, ఆయననే 10 మంది తాను అడుక్కొని పొట్ట నింపుకునేటోడు. ఆయన తానున్న దాంట్లో పలానా ఆపద ఉందని తెలిసి చిల్లరైతే చిల్లరా, మన తానున్నది ఇద్దామని సాయం చేసి గొప్ప మనసు దాటుకుండు. కేరళ వయనాడులా కొండ చెరియలు గూలి మొత్తం ఇప్పుడు ఆగమాగముంది కదా. కట్టుకొనికే బట్ట, తిననికే తిండి. అసలు ఏమైతుందో తెలియక సావు బతుకుల నడుముంటురాడు ఉన్నోళ్ళంతా. ఇక ఇదంతా చూసినోళ్ళు వాళ్ళకి తోచిన కాడికి తల ఓ చెయ్యేసి ఏదో ఒకటి సాయం చేస్తుర్రు. గిట్లనే ఓ బస్టాప్ కాడ సేవ్ వయనాడు అని బోర్డు రాసి ఓ డబ్బా పెట్టిర్రు. నచ్చినోళ్ళు సాయం చేసి ఆదుకుంటే ఎంతో కొంత ఆసరైతుంది కదా అని ట్రస్ట్ వాళ్ళు గీ పని ముంగటేసుకుర్రు. అయితే ఆడ దినా అడుక్కొని పొట్ట నింపుకునే గీ అన్న అది చూసి ఆయన తానున్న చిల్లర అంతా తీసుకొచ్చి ఆ డబ్బలేసి గొప్ప మనసు దాటుకుండు. ఇవాళ రేపు కోట్లు లక్షలనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నోళ్ళు 10 రూపాయలు దానం చేస్తేందుకు ముఖం సాటు పెట్టుకునేటోళ్ళు ఉన్న గీలోకంలా ఆయన పొట్ట గడుచుడే కష్టముందిరా దేవుడా అంటే పలానా జాగలా మనుషులు కష్టంలున్నారు. నేనిచ్చిన చిల్లర ఓ బిస్కెట్ పొట్లం కన్నా గావా అన్న ఆలోచనతోని ఈ మనిషి చేసిన సాయం గురించి సూచనలంతా మెచ్చుకోబట్టిర్రు. అందుకే అంటారు కావచ్చు ఉన్నోనికి దానం చేస్తేందుకు ధరించదని. కానీ మనుషుల మానవత్వం ఇంకా బతికే ఉందని అయితే ఇసోంటి చూసినప్పుడే అనిపిస్తుంది. ఏమంటారులా, ఏవన్నా ఆగేటట్టున్నాయి గాని కార్ పార్టీలకెళ్ళి కాంగ్రెస్ కు మాత్రం జంపింగ్ లు ఆగేటట్టే లేవు. ఒగలనుకోగలు వరుస పెట్టి కార్ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండే వరకల్లా గులాబీ పార్టీకి రేపెట్లా అనే గుబులు పట్టుకునే. ఇది జాలదన్నట్టు ఇంకో పెద్ద ప్లాన్ వేసి పింక్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చే ఆలోచనలుండట సీఎం రేవంత్ సారు. ప్రాజెక్టుల మీద పంచాదులు, పథకాల మీద పంచులు, రుణమాఫీ మీద రూమర్లు, బ్యారేజీల మీద బద్నాములు, కరెంటు కోతల మీద కామెంట్లు, ఆర్ గ్యారంటీల మీద జోరు కౌంటర్లు. ఇట్లా కార్ పార్టీలు ఏ తీర్లో ఎన్ని చేసినా గానీ కాంగ్రెస్ పతార వెరుగుడే కాకుండా ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా రాకుండా బీఆర్ఎస్ పార్టీ పురాగా నారాజ్ అయిపోతున్నది. ఒకరినొకరిని వరుస పెట్టి గులాబీ పార్టీలకెళ్ళి మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, పెద్ద లీడర్లని కాంగ్రెస్ లకు గుంజి కండువాలు కప్పుతున్నా గానీ ఆడికి అసెంబ్లీలో బానే కొట్లాడి కార్ పార్టీలు. ఇక ఇట్లా ఊకుంటే కాదు, చేసేది పురాగానే చేసి పులి స్టాప్ పెడదామని బీఆర్ఎస్ కు చెక్ పెట్టి కేసీఆర్ కు పెద్ద షాక్ ఇచ్చేటట్టే సీఎం రేవంత్ సార్ ప్లాన్ చేసిండని గాంధీ భవన్ సైడ్ గట్టిగా నేను వస్తున్న టాకు. దానికోసం ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టిరట. బయట దేశాలకు వెళ్లి పెట్టుబడులు, రాష్ట్రానికి కంపెనీలు తెచ్చేందుకు ఫారిన్ టూర్ పోయిన రేవంత్ సారు హైదరాబాద్ కు రాగానే ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగబోతున్నాడట. కాంగ్రెస్ కండువా కప్పుకునే తందుకు 6 కార్ పార్టీ ఎమ్మెల్యేలు మంచిగానే మంత్రాలు చేస్తున్నారట. అందులో ఇదివరకు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన లీడర్లు కూడా ఉన్నారట. ఈ గ్రేటర్ హైదరాబాద్ కి వెళ్లి పార్టీ మారే లీడర్లతో చర్చలు ఒడిచినాయట. పట్టణ దిక్కున్న నేతల 3 ఎమ్మెల్యేలను రోజుకు ఒక లెక్క పార్టీలు చేర్చుకుంటున్నట్టు చర్చ నడుస్తుందట. జరగన వద్దులే, జీహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి అందులో కూడా కాంగ్రెస్ జెండాని ఎగిరి తట్టు చేయాలి, కార్ పార్టీకి సందేహం ఇవ్వద్దన్న ఆలోచనలు ఉన్నారట. ఈ కొత్తగా పార్టీ చంపేయడం దాంట్లో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నట్టు ప్రచారం నడుస్తున్నా గానీ అసలు ముచ్చట మాత్రం బయటికి పోకుండా లాస్ట్ మినిట్ దాకా సీక్రెట్ గానే ఉంచాలని చూస్తున్నారట. ఇక సీఎం సార్ హైదరాబాద్ రాగానే రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చిన గొప్ప నేత రేవంత్ రెడ్డి అని ఎలివేషన్లు ఇచ్చుకుంటూ జోరుగా ప్రచారం చేసి పబ్లిక్ లా పతార వేయించి ఇంకో దిక్కు లీడర్లకు కండువాలు కప్పి బీఆర్ఎస్ కు బిగ్గెస్ట్ షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ముచ్చట తెలిసి గులాబీ పార్టీ వాళ్ళు అలర్ట్ అయ్యి ఏం చేస్తారు, ఎవరైనా కట్టడి చేస్తారా, లేకుంటే ఎవరు అయినా మాకేం ఫరక్ పడదు అని ఎప్పటికైనా స్పీచ్లు దంచుతారనే చూడాలి. అమ్మా, వానదేవుడు జరి ఇప్పుడిప్పుడే గర్విస్తుండు. మొన్నటి దాకా ఇతుమారు లేకుండా పడ్డ వానలకు డ్యామ్ల గేట్లు అన్ని తెరిచిపెట్టారు. మళ్ళీ వానలకు ఎన్ని గణం చేపలు పడ్డాయో పట్టుకొచ్చుకుందామంటే అటు గేట్లు మూస్తలే రాయి. ఇక ఇప్పుడే గేట్లన్నీ బంద్ పెట్టేసరికి శ్రీశైలం డ్యామ్ కు పడవలన్నీ ఎట్లా తొవ్వ పట్టినాయి చూడుర్రి. ఇదంతా చూస్తుంటే ఏదో పోటీలకు పోతున్నట్టే ఓ పడుతురా అనిపిస్తుంది. ఓయమ్మనే, ఒక్కరా ఇద్దరా ఇంత మంది తొవ్వ పట్టి ఒగలనుకోగలు గిట్ల పోతురు? పడవ పోటీలు గిట్ట ఏమైనా పెట్టిర్రా ఏంది అని అనుకునేరు. పోటీలు కాదేం కాదు, మొన్నటి దాకా ఇరాం లేకుండా వానలు దంచిడిచబెట్టినాయి కదా, ఆ వాన దెబ్బకు దినాం శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచి పెట్టిరన్న ముచ్చట అయ్యరుకున్నదేనాయే. ఇక ఇప్పుడిప్పుడే జర్ర గర్వ ఇచ్చేసరికి గేట్లు మూసేసిర్రు. ఖాతమిగా
మొన్నటి దాకా పడ్డ వానలకు చేపలు బాగా పడొచ్చు. ఎట్లనో గేట్లు బంద్ చేసిర్రు కాబట్టి వలలకు పని చెప్పవలసిన టైం వచ్చింది. ఇక తెలిసి ఆగుతారా ఏవాలన్నా అందిన కాడికి వేసుకొచ్చుకుందామని గిట్లా ఒగలేనికి ఒగలితో పట్టిరు జాలర్లంతా. కానీ నిజంగా ఇది చూస్తుంటే వేటకు కాదు పందానికి పోతున్నట్టే ఉంది. సందే లేదు, మళ్ళీ ఇంతమంది పోతుర్రు, తలావో 10-20 కిలోల చేపలన్నీ వస్తే బాగుండు. అసలే ఇన్నొద్దులు గేట్లు తెరిచి అటు దందా ఇటు నాలుకే సప్పబడ్డట్టు అయింది. ఇక ఇలా మంచిగా అమ్మంగా మిగిలినవి కొన్ని నేయించుకొని కొన్ని పులుసు పెట్టుకొని ఓ పట్టు పట్టవలసిందే అన్న ఊపుతో నెల్లిరానలంతా. ఇక అలా అదృష్టం ఎంత మట్టుకుందో చూడాలి. ఎవరికైనా గాని బాధ వచ్చినా సంబరం అనిపించినా కోపం వచ్చినా చెప్పే తందుకో పద్ధతి ఉంటది. మనుషులన్నా ఎమోషన్ ను మందికి చూపించుకునే తందుకు ఓ తరీకు ఉంటది. కానీ అట్లా కాదు, నాకు గాంక బాధ్యత ఉంది బాధ ఉంది అనుకుంటా పద్ధతి తప్పి మాట్లాడితే ఇగో గిట్లనే అందరితోని అచ్చింతలేయించుకోవాల్సి వస్తుంది. నాన్వేషణ పేరుతోటి ఓ దిక్కు ప్రపంచ యాత్ర అనుకుంటా దేశ దేశాలు ఏ తీరుగా తిరుగుతాడో, తీరొక కాంట్రవర్సీలతో సోషల్ మీడియాలో కూడా అట్లనే తిరుగుకుంటా వైరల్ అవుతుంటాడు కదా అన్వేష్. ఉన్నకాడుండక మళ్ళీ పంచాయత్తో పబ్లిక్ తో అచ్చింతలేయించుకుంటున్నాడు కొత్తగా. ఒలింపిక్స్ ఆటల్లో మన దేశానికి పథకాలే పెద్దగా రాలేదనుకుంటా ఓ తట్టుకోలేని బాధతోని ఈ ఆటగాడు ఏం మాట్లాడుకొచ్చిండో ఇన్నురోసారి. మీ ఎవరికైనా తెలుసా ఒలింపిక్స్ లో పార్టిసిపేషన్ చేసిన క్రీడాకారుల కోర్సు చెప్పండి, చెప్పలేరు. కానీ కుమార్ అంటే కూర కూడా జరిగితే మీరు అందరూ తక్కువ అని చెప్తారు. ఎందుకంటే స్క్రాప్ ఎక్కువ అయిపోతుంది. భారతదేశం అధిక జనాభా భూమికి పెనుభారం ఉన్నట్లు భారతదేశంలో అత్యధిక స్క్రాప్ చెత్త ఎక్కడలేదు. భారతదేశం ఒక చెత్త కుండి, ఆ చెత్త కుండీలో చెత్త చాలా మంది ఉన్నారు, చాలా చెత్త పేరుకుపోయింది. అది ఇన్నారు కదా, భారతదేశం ఓ చెత్త కుండి, అందులో చెత్త చాలా వేరకపోయిందట. సరే, సోషల్ మీడియా జయంగా ఎవరెవరో ఫేమస్ అవుతారు కానీ ఆటగాళ్ళకి మాత్రం పెద్ద విలువ దక్కుతలేదని చెప్పదలుచుకున్నావు. సరే, మరి ఇదే సోషల్ మీడియాలో పక్క యూట్యూబ్ ఛానళ్లతో పంచాదులు వాడట్లా, వాని తమ్ముడు ఇట్లా, నేనే తోపు, వానివన్నీ అబద్ధాలు అనుకుంటా లొల్లులు పెట్టి కాని మాటలతో కామెంట్లు చేసి తమరి చేసిందేంది సమాజసేవనా? అసొంటి అన్వేషణ స్క్రాప్ గురించి మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుందో తెలుసా అనుకుంటా కొందరు సోషల్ మీడియా అరుచుకుంటారు గట్టిగానే. ఇంకొందరు అయితే ఆటలంటే నువ్వు బయట దేశాలు పోయి ఆడోళ్ళకి ఇల్వేయకుండా మాట్లాడి నేను చాలా ఆటలాడినా ఆటగాన్ని పెద్ద ఆటగాన్ని అని చెప్పుకున్నట్టు కాదు దేశం తరపున ఆడు అంటే. సరే, నా దేశానికి పథకాలు వస్తలేవు, పక్క దేశాల కంటే ఆటల పేరు వెళ్తలేదు అన్న బాధని బయట పెట్టాలనుకున్నావు. సరే, కానీ చెప్పాలనుకున్న దానికి కూడా పద్ధతి ఉంటది కదా. దేశమే చెత్తకుండి అని మాట్లాడితే ఎట్లా అనుకుంటే కౌంటర్లతో ఖర్చులకు ఇచ్చి పడేస్తున్నారు ఇంకొందరు. అరే, దేశంలో ఆటలలో కూడా ఇన్ని రాజకీయాలు కుట్రల నడమ కూడా వేరే ఏ కొల్వో చూసుకొని అందరి లెక్క ఉండలేక దేశానికి పేరు తీసుకురావాలని ఆటలాడేటోళ్ళు రోజు కొన్ని గంటలు కష్టపడి ఇదే నా బతుకు అనుకొని తల్లారుతుంటారు. ఉదిరితాలలో హుషారు పెంచే మాటలు చెప్పాలి కానీ గీంత తక్కువ నా మనకు వచ్చే పథకాలు ఇదే నా ఆట అని ఎక్కిరిచినట్టు చేస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పటికే పార్టీల పేరు మీద పంచలేసి సోషల్ మీడియాలో చుట్టు పెట్టించుకుంటే పక్క ఛానళ్లతో పంచాలు పెట్టుకుని పతారపాలు చేసుకున్నావు. ఇప్పుడు ఏకంగా దేశమే చెత్తకుండి అంత స్క్రాప్ అని మాట్లాడితే ఆటగాను అని చెప్పుకునే నువ్వు ఇసొంటి మాట్లాడుకుంటా మేము ఎట్లా ఆడుకోవాలని అట్లా ఆడుకుంటాం అనుకుంటే చాలా మంది కామెంట్లు చేయబట్టిరిగా. మరి ఇంతమంది అరుచుకున్నాకనన్న తీరు మార్చుకుని ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలిగా. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటనే అన్న తీరే, సోపతి సోపతి పార్టీ తరపున పోటీ పోటీనే అన్న మాటనే ఫాలో అవుతున్నాయి ఈ రెండు పార్టీలు. ఒక ఎలక్షన్లల్లా సపోర్ట్ చేసి సైడుకు నిలబడ్డం కదా అని అన్నిటికాడ అట్లనే అంటే కుదరది. మీకు మీరే మాకు మేమే చూసుకుందాం ఇక అన్నట్టున్నాయట. మరేంటి ఆ పార్టీలు, ఏంటా పంచాది అని అంటే, బాబు సారు రేవంత్ రెడ్డి సారు రెండు రాష్ట్రాల సీఎంలుగా పంచాలకు పరదవడేసి అభివృద్ధిలో ఆ విధంగా ముందుకు పోదాం అని ముద్దుగా కూర్చొని ముచ్చట పెట్టిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కలిసి పనిచేసిన సహచరులుగా ఇద్దరు ఇప్పటికి కూడా మంచినే ఉంటాయే. కానీ ఇప్పుడు బాబే రేవంత్ ను బాధ పెట్టబోతున్నా టాకు. అగో అట్లెందుకు అనంటే ఏంక సానకతనే ఉంది. ఏపీలో జనసేనతో పాటుగా బీజేపీతో పొత్తు కూడా కూటమి కట్టి కుర్చీ దక్కించుకుంది టీడీపీ. సెంట్రల్ ఎన్డీఏ సర్కార్ కొలుదీర వరకల పసుపు పార్టీ పతార పెంచుకొని బడ్జెట్ లో కూడా బానే నిధులు అప్పులు దక్కించుకున్నాడు బాబు. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు కూడా ఓట్లు జీలొద్దని కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చి రేవంత్ సీఎం అయ్యేందుకు బాబు సార్ సాయం చేసిన ముచ్చట కూడా అందరికి. అటు ఆంధ్రాల మళ్ళా టీడీపీ జోరు వెరుగుడు, ఇడ బీఆర్ఎస్ పతార పురాగ పడిపోడుతోని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలు ఉందాము, సైకిల్ పార్టీ సవారీల జోరు వేస్తామని బాబు సార్ ఇప్పటికే కార్యకర్తలతో క్లారిటీగా చెప్పే. రాష్ట్రంలో జల్దినే స్థానిక సంస్థల ఎన్నికలు కాబోతున్నాయి కాబట్టి ఆ ముచ్చట మీద గట్టిగానే నజర్ పెట్టిండట బాబు. ఇంకో దిక్కు తెలంగాణలో మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్ లో ఏకంగా 8 సీట్లు కొట్టిన ఊపులుంది బీజేపీ. ఈ ఓట్లలో టీడీపీ బీజేపీ రెండు పార్టీలు ఏపీ లెక్కనే ఈడ కూడా పొత్తు కూడా పనిచేయబోతున్నాయని టాకు. కొన్నొద్దుల సంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ లేచినా గానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు అని వినొస్తుండే వరకల కారు కమలం సోపతన్న పుకార్లకు పులిస్టాప్ పడ్డట్టే అయిపోతుంది. మరొకవేళ పొత్తును అధికారికంగా ప్రకటించి ఒకరి చేతులు ఒకరు పట్టుకునే పోటీకి నిలబడితే నాకే చేయిస్తారా అని రేవంత్ రెడ్డి ఎట్లా ఫీల్ అవుతాడు, చేయి పార్టీని ఏ తీరులో ముంగట తీసుకుపోతాడనేది చూడాలిగా. సుశ్రానులా, నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.